నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. దిస్ ఈజ్ భాను మేకల. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధాన కారణాలు ఏవి. ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధాన కారణాలు ఏవి. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ప్రతిరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాం. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో జగన్ ఎందుకు ఓడిపోయాడు? 151 సీట్లకి ప్రజలు తీర్పిచ్చినటువంటి ఆ ప్రభుత్వాన్ని మరి 2024లో 11 సీట్లకే ప్రజలు ఎందుకు పరిమితం చేశారు? ఎందుకు జగన్ ఓడిపోయాడు అంటే, ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే, మరి 2014లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, నవ్యాంధ్రప్రదేశ్గా ఏర్పడిన తర్వాత, మరి సీనియర్ అయితే ఎవరు పరిపాలన చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ని పరిపాలన అభివృద్ధి అవుతుందో, ఎవరి చేతుల్లో పెడితే ఈ ఆంధ్రప్రదేశ్ సేఫ్గా ఉంటుందని అప్పుడు ప్రజలు అనుకున్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారికి 2014 నుంచి 2019 వరకు అవకాశం ఇచ్చారు. మరి ఈ 5 ఏళ్లలో ఆయన రాజధాని సింగపూర్ చేస్తానని చెప్పి, అమరావతిని డెవలప్ చేస్తానని చెప్పి, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేస్తానని చెప్పి ఆయన చేతుల్లో మన ఆంధ్రప్రదేశ్ పెడితే, మరి ఏమైనా కూడా ప్రజలు ఆయన తిరస్కరించారు. ఆయన తిరస్కరించి మరి 2019లో 151 భారీ సీట్లతో ప్రజలు వైఎస్ఆర్సీపీకి ప్రభుత్వం దక్కేలా చేశారు. మరి 151 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పిదాలు ఒకసారి పరిశీలనలు చేసుకుంటే, ఎవరైనా సరే ప్రభుత్వం అంటే నూతనంగా ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక మంచి పనులతో మరి పాలన అనేది కొనసాగిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కట్టినటువంటి ప్రజావేదిక ఏదైతే ఉందో, ఆ ప్రజావేదికని కూల్చివేయడంతో మొదలైంది వైఎస్ఆర్సీపీ యొక్క ఓటమి. అప్పుడే మొదలైంది దానికే, ఆ ప్రజావేదిక ఎప్పుడైతే కూల్చారో అప్పుడే బేజం పడిపోయింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కుప్పకూలిపోవటానికి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, ఎవరైనా పరిపాలనలోకి అధికారంలోకి రాగాలని, ప్రజలకు మంచి చేసే దిశగా, ప్రజలకు మంచి పరిపాలన అందించే దిశగా అడుగులు వేస్తారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, మరి ప్రజావేదిక ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినటువంటి ఆ ప్రజావేదిక ఏదైతే ఉందో, ఆ ప్రజావేదికని కూల్చివేయడంతోనే మొదలైంది జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత. సరే, ప్రజావేదిక కూల్చారు, వ్యతిరేకత స్టార్ట్ అయింది, అక్కడతోనే ఆగిందా? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొక తప్పిదం చేశారు. అదేంటి అంటే, సాక్షాత్తు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసినటువంటి అమరావతి రాజధాని ఏదైతే ఉందో, దాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టచ్ చేసింది. అంటే ఏ రాష్ట్రానికైనా సరే రాజధాని అనేది ఇంపార్టెంట్, ఏ రాష్ట్రం చూసుకున్నా సరే మనకు రాజధాని అనేది ఇంపార్టెంట్. కానీ స్టిల్ ఈరోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అంటే మనం సరిగ్గా చెప్పలేనటువంటి పరిస్థితి. అది అమరావతి అని చెప్పాలా, వైజాగ్ అని చెప్పాలా, కర్నూలు అని చెప్పాలా, ఏది చెప్పుకోలేనటువంటి సిగ్గుతో ఉన్నారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. వాస్తవానికి మరి అమరావతి రాజధానిని తీసేసి 3 రాజధానులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. మరి 3 రాజధానులు ఎక్కడైనా డెవలప్ చేశారంటే అదీ లేదు. అమరావతి రాజధాని అక్కడ చంద్రబాబు నాయుడు, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1000 కోట్లతో కట్టినటువంటి బిల్డింగ్లు పాడైపోయినాయి, నిరుపయోగంగా పడిపోయి ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు కట్టినటువంటి ఆ బిల్డింగ్స్ని మరి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాటిని అలా నిరుపయోగంగా పడవేయకుండా ప్రజలకు అవసరపడే ఏదో ఒక విధమైనటువంటి వాటిని, ఆ బిల్డింగ్స్ని ఎలా అయితే ఉపయోగించాలో అలా ఉపయోగించుకుంటే బాగుండేదేమో, కానీ 1000 కోట్ల ప్రజాధనంతో కట్టినటువంటి ఆ బిల్డింగ్స్ నిరుపయోగంగా ఎందుకు పనికి రాకుండా 5 ఏళ్ళు అలానే ఉండిపోయాయి. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి అంతా కలకలలాడుతూ ఉండేది, సచివాలయం అంతా కలకలలాడుతూ ఉండేది, రాకపోకలు నిత్యం రద్దీగా ఉండే ఆ రాజధాని ప్రాంతం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ళు మరుగున పడిపోయింది. 5 ఏళ్ళు కనీసం లైట్లు కూడా వెలిగించలేని పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది. మరి సచివాలయం ఎప్పుడు కలకలలాడుతూ ఉండేది, ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి అక్కడికి వచ్చేవాళ్ళు, కానీ సచివాలయం వైపు చూసే నాదుడే లేకుండా పోయాడు. మరి ఒక పక్క ప్రజావేదిక కూల్చాడు,
మరోపక్క రాజధాని సెంటిమెంట్గా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల సెంటిమెంట్గా ఫీల్ అయ్యే రాజధాని డెవలప్మెంట్ లేదు. ఇకపోతే మూడు రాజధానులు అన్నాడు, మూడు రాజధానులు కూడా మరి డెవలప్మెంట్ అయితే కనపడలేదని చెప్పి చాలామంది పెద్ద ఎత్తున ఆయన మీద వ్యతిరేకత ప్రారంభం చేశారు. వాస్తవానికి 4.5 ఏళ్ల పాటు ఎవరైనా సరే రాష్ట్రంలో ఒక 2 నెలల్లో 1 నెల రోజుల్లో వాళ్ళు ధర్నాలు చేస్తారు వారి వారి సమస్యల కోసం. అది రాజకీయ నాయకుల పార్టీలు అవ్వచ్చు, కమ్యూనిస్ట్ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, అంగన్వాడీలు అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే మా హక్కులు ఇవి, మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తున్నామని చెప్పి ఎవరైనా సరే 1 నెల చేస్తారు, 1-2 నెలలు చేస్తారు. కానీ ఒక్క అమరావతి ఉద్యమం మాత్రమే, రాజధానిగా అమరావతి ఇక్కడే ఉండాలి అనే ఒక ఉద్యమం మాత్రము సుమారు 4.5 ఏళ్ళు కొనసాగించారు. ధర్నాలు చేశారు, రాస్తారోకలు చేశారు, బంద్లు చేశారు, అమరావతి రాజధాని రైతుల పాదయాత్రలు చేశారు. సుదీర్ఘంగా విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా 4.5 ఏళ్ల పాటు అమరావతి ఉద్యమం నడిచింది. మరి ఎంత పెద్ద బ్లండర్ మిస్టేక్ ఇది? చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్. ఒక పక్క ప్రజావేది కూల్చాడు, అదొక బ్లండర్ మిస్టేక్. పెద్ద ఎత్తున విమర్శలు వైసీపీ గవర్నమెంట్ మీద వచ్చింది. అదేవిధంగా అమరావతి రాజధాని లేదు, అమరావతి రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పి సుదీర్ఘంగా 4.5 ఏళ్ల పోరాటం చేసిన రైతులందరం చూసాం. వారి మీద ఎన్నో కేసులు పెట్టారని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, మేము మా ఉద్యమం మేము చేయకుండాని జగన్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు అనేవి మనం అందరం చూస్తూనే ఉన్నాం. మరి సుదీర్ఘంగా 4.5 ఏళ్ల పోరాటానికి మరి ఈరోజు ఫలితం దక్కింది. ఎందుకంటే 151 సీట్లు, ఎక్కడ 11 సీట్లు. మరొక పక్క జగన్ ఓడిపోవటానికి ఇంకొక ప్రధానమైన కారణాలు ఇంకొక 2-3 చూసుకుంటే, రాజకీయాలు అనేవి వ్యక్తిగతంగా నడుస్తున్నాయి. ప్రజెంట్ రాజకీయాలు, విమర్శలు, ప్రతి విమర్శలు సహజం, అది ఏ రాజకీయ పార్టీ వారికైనా సరే. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కొంతమంది మంత్రులు మాట్లాడే మాటలు, ఉదాహరణకి ఆర్కే రోజా, ఆవిడ ఒక మహిళ అయ్యుండి తోటి పక్క పార్టీలో ఉన్నటువంటి తోటి మహిళా నాయకురాలను కూడా ఆవిడ అసభ్యంగా మాట్లాడిన సందర్భాలు మనందరం చూస్తూనే ఉన్నాం. మరోపక్క కొడాల నాని, పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కొడాల నాని, ఆయన నోరు తెరిస్తే, ఆయన ప్రెస్ ముందైనా ఎక్కడైనా సరే నోటితో చెప్పలేనటువంటి అసభ్యకరమైన మన మాటలతో ఆయన విమర్శలు చేస్తూ ఉంటారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం, కానీ ఇంత దారుణమా, ఇంత నీచమా? వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసే హక్కు ఎవరు ఇచ్చారు? వ్యక్తిగత జీవితంలోకి కూడా తొంగి చూసి అసభ్యకరమైనటువంటి మాటలతో చెలరేగిపోయేవాళ్ళు. సరే, ఒక పక్క కొడాల నాని ఒక బ్లండర్ మిస్టేక్, ఆర్కే రోజా ఒక బ్లండర్ మిస్టేక్, అనిల్ కుమార్ యాదవ్ అతను కూడా తొడలు కొడతాడు, మీసం తిప్పుతాడు, ఏంటి ఇదంతా? మరోపక్క పేర్ని నాని, మరోపక్క జోగి రమేష్, ఇలా చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగత దూషణలు చేస్తూ వల్లభనే నరసింహమోహన్ కూడా ఉన్నాడు ఆ లిస్టులో. వ్యక్తిగత దూషణలు చేస్తూ ఈరోజు వాళ్ళు నోటికొచ్చినట్టు అద్దు అదుపు లేకుండా విమర్శలు చేశారు కాబట్టే ఈరోజు 11 సీట్లకే పరిమితం అయ్యారనే ఒక బలమైన వాదన కూడా వినపడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా ఆయన భార్య భువనేశ్వరి గురించి సాక్షాత్ అసెంబ్లీలో ఏం మాటలు అన్నారో, ఆయన ఎలా విమర్శలు చేశారో మీ అందరూ చూశారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మరోపక్క పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఆయన మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు, వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి ఆయన కూడా చాలా దారుణంగా విమర్శలు చేశారు. మరోపక్క నారా లోకేష్, ఆయన్ని శుద్ధ పప్పు అని చెప్పి ఇలా రకరకాలుగా వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి ఈ రకమైనటువంటి బూతులకి, బూతుల విమర్శలకే పరిమితమైనటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎలా అయినా సరే గద్దె దించాలని చెప్పి కూటమిగా ఏర్పడి ఈరోజు 11 స్థానాలకి పరిమితం చేశారు. ఏమైంది? ఈ మిస్టేక్స్ అన్ని జగన్ ఎందుకు ఖండించట్లేదు? బూతులు మాట్లాడే మంత్రుల మీద ఎందుకు ఖండన ఇవ్వట్లేదు? ఇలా చేయకూడదు, మనం రాజకీయంలో ఉన్నాం, ప్రజలందరూ చూస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఖండించట్లేదు? ఖండించలేదు కాబట్టే ఈరోజు 11 సీట్లకు పరిమితమయ్యారు. సరే, ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు చేతుల మీదగానే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ప్రజలు బలంగా డిసైడ్ అయినట్టున్నారు. అందుకే 164 సీట్లకి కూటమి అభ్యర్థులను గెలిపించారు ప్రజలు. ప్రజాతీర్పు ఎలా ఉందో మనందరం చూసాం. మరి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో చెప్పినటువంటి విధంగా, ఏవైతే నేను అధికారంలోకి రాగానే డిఎస్సి, మెగా డిఎస్సి రిలీజ్ చేస్తామన్నారు, చెప్పినట్టుగానే మెగా డిఎస్సి మీద సంతకం పెట్టారు, పింఛన్లు పెంచుతామన్నాడు,
పింఛన్లు ఆయన చెప్పినట్టుగానే పింఛన్లు కూడా సంతకం పెట్టారు. వికలాంగులకి పింఛన్లు పెంచుతానన్నారు, వికలాంగులకి దివ్యాంగులకి, అది కూడా ఆ సంతకం మీద కూడా ఆ ఫైల్ మీద కూడా సంతకం పెట్టేశారు. సరే ఏదేమైనా కూడా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజులకే అమరావతి రాజధాని కలకలలాడుతూ ఉంది, సుందరవనంగా తయారైంది. మరోపక్క పోలవరం మీద కూడా ఆయన దృష్టి పెట్టినట్టున్నారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు పోలవరం సోమవారం అనే ఒక కార్యక్రమం పెట్టి పోలవరం ప్రతిరోజు ప్రతి వారం విజిట్ చేసి అక్కడ పనులన్నీ సమీక్ష చేస్తూ ఉండేవాళ్ళు. మరి ఇప్పుడు ఏదైతే ఆగిపోయినాయో ఆ ప్రాజెక్టులన్నీ ఆయన పరిశీలనలోకి తీసుకొని మరి విజిట్ చేసి తొందరగా ప్రజలకి మంచి పాలన అందించే దిశగా మరి కూటమి గవర్నమెంట్ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు ఆయన అడుగులు వేస్తున్నారు, మనం అందరం చూస్తున్నాము. మరి చూద్దాం, గత పాలనకి ప్రజలు చూశారు, ఇప్పుడు జరగబోయే పాలన కూడా ప్రజలు చూస్తారు. మరి ప్రజలు అల్టిమేట్గా ప్రజల న్యాయ నిర్ణేతలు, 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితమైన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎలా నేస్తుందో, ఎలా నిలబడుతుందో, మరి ఒక్కసారి మరి బౌన్స్ బ్యాక్ అయ్యి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుందో, లేదంటే కూలిపోయినటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇంకా లేవటానికి ప్రయత్నం చేయకుండా అలానే ఉండిపోతుంది అనేది చూడాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మరి చూద్దాం, చంద్రబాబు నాయుడు అయితే ప్రజలకు మంచి పాలన చేస్తారని మేము ఆశిస్తున్నాం, ఆల్రెడీ మంచి పాలన చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. మరి ఆయన ఫ్లాప్ అయ్యారా లేదంటే సక్సెస్ అయ్యారా అనేది చూడాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. సో చూశారు కదా, థ్యాంక్ యూ సో మచ్. నా ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ యొక్క అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతిరోజు ఏదో ఒక మంచి కంటెంట్తో మా శ్రీ మీడియా ద్వారా మీ ముందుకి మంచి కంటెంట్ తీసుకొస్తామని ఆశిస్తూ దిస్ ఈజ్ భాను మేకల. థ్యాంక్ యూ సో మచ్.